కిడ్నీ ఇస్తే డబ్బులు ఇస్తానని నమ్మించి కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తిపై బాధితుడు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. గుంటూరుకు చెందిన మధుబాబుకు భాష అనే వ్యక్తి ఫేస్బుక్ లో పరిచయమయ్యాడు. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇప్పిస్తానని మధుబాబుతో భాష ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం విజయవాడలో ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా భాష మోసగించడంతో బాధితుడు మధుబాబు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. గుంటూరేనండి, కేవీపీ కాలనీ. గత లాస్ట్ ఇయర్ నవంబర్లో నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే అప్పులుంటే ఫేస్బుక్ ద్వారా ఈ కిడ్నీ వాళ్ళు ఉన్నారు అని వేరే ఆటో తోలుతాను చెప్తే, నేను సర్చ్ చేసి చూస్తే అందులో ఓ పాజిటివ్ నీడ్ కావాలని అని ఉన్నారు. అయితే నేనే ఫస్ట్ మెసేజ్ పెట్టాను, నాది ఓ పాజిటివే, ఏజ్ 31 అని. అయితే అందులో అక్కడ నుంచి భాష అని ఒక అతను ఫోన్ చేశాడు. అక్కడ భాష నుంచి ఓకే, వాళ్ళకి కావాలి, డోనర్ పేషెంట్ ఉన్నారు, ఒక ఫ్యూజ్ అమౌంట్ ఒక 30 లాక్స్ ఇస్తామని చెప్పారు. 30 లాక్స్ ఇస్తామంటే సరేనని అక్కడికి వెళ్ళాము. వెళ్తే విజయవాడ తీసుకొని వెళ్ళాము. విజయవాడ అక్కడ వెంకటన్ అని ఒక మీడియేటర్ ఉన్నారు, అతన్ని పరిచయం చేసి పేషెంట్ వాళ్ళని పిలిపించి, పేషెంట్ వాళ్ళది కంచడం బంటుమిల్లి గ్రామం, కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళది, వాళ్ళని పిలిపించి మాట్లాడించారు. వాళ్ళ బామ్మర్దనను ఈ మీడియేటర్ ఇద్దరు ఒప్పుకున్నారు. అయితే నేను ఇవ్వాలి అనంటే బ్లడ్ రిలేషన్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్ అయితేనే ఇవ్వాలి అనంట. ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెడదామని చెప్పేసి మా అడ్రస్లు మొత్తం వాళ్ళ ఇంట్లోనే మేము ఉంటున్నట్టు, అక్కడే ఉంటున్నట్టు అన్ని అడ్రస్లు మార్చుకొని ఒక అమౌంట్ ఇస్తామని చెప్పారు. అది లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి జరిగింది ఈ ప్రాసెస్ అంతా. బ్లడ్ టెస్ట్లు అన్నీ మ్యాచ్ అయినాక ఈ నేను ఎలా నమ్మానంటే, ఈ 6 నెలలు 7 నెలల్లో నెల నెల ఒక 10,000 అట్లా, ఒక 15,000, ఒక 5,000 అట్లా ఫోన్ చేసి వాళ్ళే ఇచ్చిస్తాం బ్లడ్ టెస్ట్లకి.